వెల్కమ్ టు మనబడి యానిమల్ లైఫ్ ఎపిసోడ్ నెంబర్ 7. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద జంతువైన తిమింగలం గురించి తెలుసుకుందాం. తిమింగలం యొక్క సైంటిఫిక్ నేమ్ బెలెనోప్టెరా మస్క్యులియస్. తిమింగలాలు మ్యామెల్ జాతికి సంబంధించిన జంతువులు. అంటే వీటికి కడుపులో గర్భసంచి ఉంటుంది, వీటి పిల్లలకి పాలిచ్చి పెంచుతాయి. తిమింగలాలు 3 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ప్రెగ్నెంట్ అవుతాయి. తిమింగలం ప్రెగ్నెన్సీ టైం 11 నుండి 12 నెలలు. తిమింగలానికి పుట్టిన తిమింగలం బేబీ దాదాపు 27,000 కిలోల బరువు ఉంటుంది. దాదాపు 8 మీటర్ల పొడవు ఉంటుంది. తిమింగలానికి పుట్టిన బేబీని కాఫ్ అంటారు. కాఫ్ తన తల్లి దగ్గర ఒకరోజులో 600 లీటర్ల పాలు తాగుతుంది. రోజుకి సుమారు 90 కిలోల బరువు వరకు పెరుగుతుంది. తిమింగలం చూడ్డానికి పెద్దగా ఉంటుంది కాబట్టి పెద్ద చేపలనే తింటుందని అనుకుంటారు. కానీ ఇది సముద్రంలోనే చిన్నవైన ప్లాస్టిన్ అనే రొయ్యల్ని తింటుంది. అయితే మీకు ఇక్కడ ఒక సందేహం రావచ్చు, అంత పెద్ద చేప అంత చిన్న రొయ్యల్ని ఎలా తింటుంది అని. తిమింగలం నోట్లో పళ్ళకి బదులు బలేన్ అనబడే బ్రష్ లాంటి నిర్మాణం ఉంటుంది. అయితే రొయ్యలు గుంపులుగా ఉన్న చోటుకి తిమింగలం వెళ్ళి రొయ్యలతో పాటు ఆ నీటిని కూడా తిమింగలం నోట్లోకి తీసుకుంటుంది. బలేన్ అనబడే ఆ జాలి ద్వారా రొయ్యలన్నింటినీ పట్టుకొని నీళ్ళని మాత్రం బయటకు కూసేస్తుంది. అలా నోట్లో మిగిలిన రొయ్యల్ని రోజుకి 35,000 కిలోల వరకు తింటుంది. తిమింగలాలు ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ అవ్వడానికి చాలా పెద్ద సౌండ్ చేస్తాయి. అయితే ఆ సౌండ్ 100 కిలోమీటర్ల వరకు వినిపిస్తుంది. తిమింగలం నోట్లో ఉన్న నాలుక ఒక పెద్ద ఏనుగంత సైజు ఉంటుంది. సగటున ఒక మనిషి గుండె 290 గ్రాములతో నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. అయితే తిమింగలం గుండె దాదాపు 180 కిలోల బరువు ఉంటుంది. అంటే సుమారు ఒక పెద్ద కారంత ఉంటుంది. ఈ గుండె రక్తనాళాలు మనుషులు పట్టేంత పెద్దగా ఉంటాయి. కానీ వీటి గుండె నిమిషానికి 8 నుంచి 10 సార్లు మాత్రమే కొట్టుకుంటుంది. తిమింగలం సగటున 30 లేదా 40 నిమిషాలకు ఒకసారి సముద్రం బయటకు వచ్చి శ్వాస తీసుకుంటుంది. తిమింగలాలు ఒక్కసారి శ్వాస తీసుకుంటే సుమారు 90 నిమిషాల వరకు, అంటే గంటన్నర సమయం వరకు శ్వాస తీసుకోకుండా ఉండగలవు. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని సముద్రాల్లోనూ తిమింగలాలు ఉన్నాయి. తిమింగలాలు ఎక్కువగా గుంపులు గుంపులుగా ఉంటాయి. తిమింగలం పొడవు 30 మీటర్ల కన్నా ఎక్కువ. ఇక బరువు విషయానికి వస్తే 130,000 కిలోల బరువు ఉంటుంది. గడిచిన 150 సంవత్సరాలలో ప్రపంచంలో ఉన్న తిమింగలాలు చాలా వరకు, అంటే 70 నుంచి 80% వరకు మనుషులకు బలైపోయాయి. తిమింగలం యొక్క జీవిత కాల పరిమితి 80 నుండి 90 సంవత్సరాలు. కానీ తిమింగలాలలో దొరికే నూనె పదార్థాల కోసం వీటిని చంపుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.